మూడోసారి ముక్కై ఆడంజుడు ముక్కాదే బై చల్లే అల్లం వెల్లుల్లి కొత్తిమీర అన్నీ కూడా రోల్లో వేసుకొని కచ్చపచ్చ కచ్చపచ్చ దంచేసాం దీన్ని. బిర్యానీ నేర్చుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి, ఆనందించండి. ఒక కేజీ చికెన్, ఉప్పు, పసుపు, కారం పొడి, అన్నీ కలుపుకోవాలి. బాగా ప్రతి ముక్కకు మసాలా సమానంగా పడేటట్లా కలుపుకోవాలి. దంచిన బిర్యానీ మసాలా చివరిగా పెరుగు వేస్తున్నాం. చూసిన వాళ్ళు లైక్ చేయండి, వీడియో నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. జూమ్రాని దగ్గరికి ప్రతి ముక్కకు మసాలా బాగా పట్టుకుంటుంది. నాకు ఒక అర్ధగంట సేపు పెట్టుకోవాలి ఇట్లే బిర్యానీకి, అంత ప్రతి ముక్కకు బాగా పట్టుకుంటుంది అంతా. అలాగే లావుగా ఉన్న నిమ్మకండ తీసుకొని సగం కట్ చేసి రసం అంతా పిండుకొని మ్యారినేట్ చేసుకున్నాం. ఇలాగ ఆనియన్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని జంపుగా అలాగే పెట్టుకోవాలి. కొంచెం కొంచెం తీసుకుని నూనె బాగా కాగిన తర్వాత నూనెలోకి వేసి అన్నీ ఫ్రై చేయాలి. ఇలాగ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్ దాటేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా మసాలాలని కలిపి పెట్టుకున్న చికెన్ పీస్లలోకి ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, వేడివేడిగా ఆయిల్ అంతా దానిపైన పోయాలి. ఇలా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ పోయడం వల్ల ఆ ఫ్లేవర్ అన్నది అలాగే ఉంటుంది. ఆయిల్తో పాటు డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోవాలి సగం. స్టవ్ మీద పెట్టి బాగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత చికెన్ తీసుకొని ముందుగా సరసరు పెట్టుకొని వాటి నీళ్ళల్లో బియ్యం అని నానబెట్టుకొని దాంట్లో వేసిన తర్వాత ఒక 80% ఉడికిన తర్వాత రైస్ను తీసుకొని నీళ్ళన్నీ ఉంచేసి ఆ రైస్ తీసుకొని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం చికెన్ వేసుకొని రౌండ్గా ఒక లేయర్, ఆ లేయర్ పైన వైట్ రైస్ కొంచెం కొంచెంగా చిలకరించుకోవాలి పొడి పొడిగా. మళ్ళీ దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ను ఒక లేయర్ లాగా వేయాలి. మళ్ళీ దానిపైన రైస్, వైట్ రైస్, మళ్ళీ కుక్ అయిన చికెన్, మళ్ళీ ఇదొక లేయర్ లాగా వేసుకోవాలి. మళ్ళీ దానిపైన వైట్ రైస్ లేయర్ పైన అలా వేస్తుంటే స్లిప్ అయిపోయింది మన కాలుతుంది కదా. క్లాత్ కూడా ఏం తీసుకోవాలి, దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్ వేసుకొని
మీద పెట్టి కొద్దిసేపు ఇట్లా ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేసి పెట్టాము. కుక్కర్ గిన్నె సిమ్లో పెట్టిన తర్వాత అతను తీసుకొని కింద పెనం పెట్టి అది హీట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టి పెట్టాము. ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా పసుపు వాటర్ కూడా వేసి పెట్టాము. దాంట్లో రెడీ అయిపోయింది, కుక్ అయిపోయింది. కుక్ అయిన తర్వాత తీసాను వీడియో. అయితే పీసెస్ మాత్రం సూపర్గా కుక్ అయ్యాయి. పీస్ పీస్ అయిపోయినాయి, మొత్తం అయినాయి బాగా. టైం అవుతుంది ఇంకా బిర్యానీ తినాలంటే ఆ టైం వెయిట్ చేయాలంగా. రెడీ అయిన బిర్యానీ, గమగమలు వస్తానే బిర్యానీ ఫస్ట్ నేనే పెట్టుకున్నా. పీస్ పీసులు వేసుకొని కొంచెం రైస్ పెట్టుకొని నేనే వడ్డించుకున్నాను. బిర్యానీ నా మీద కోపం ఉన్నట్లుంది, చాలా వేడిగా ఉంది, బుసలు కొడుతుంది బిర్యానీ, రగులుతోంది మొగలు పొగాని బుసలు కొడుతుంది. ఇప్పుడు నిద్ర పట్టింది ఇవి కీస్ అంటది, ల్యాండ్ ఉయ్యాలని ఊరుకుంటారా ఊరుకు కింద కొనుక్కుంటే తరుపు ఊరు బయట. నైట్ 11 అయింది, చాలా ఆకలిగా ఉంది. ఎవరితో మాట్లాడలేదు, తోటలో పెట్టుకుని దుమ్ము లేపేస్తాను. ఎవరిని కూడా పట్టించుకోలే, టేస్ట్ సూపర్గా ఉంది. తినింది తినింది ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇది రెండో రౌండ్, మళ్ళీ వేసుకున్న రెండో రౌండ్ మూడోసారి. ముక్కయ్ ఆడంజుడు ముక్క అదే బై చల్లె. లాస్ట్లో గడ్డ పెరిగేసుకొని ముగ్గు చేశాను, కడుపు ఫుల్ అయిపోయింది. బాయ్.